డాక్టర్ గారు, కామోద్రేకం కలిగినప్పుడు శరీరం వేడెక్కడం ఎందుకని జరుగుతుంది? ఎప్పుడైతే కామపరంగా కోరికలు చెలరేగుతాయో శరీరంలో రకరకాల హార్మోన్స్ యాక్షన్లకు వస్తాయి. దాంట్లో అడ్రినలిన్ అది కూడా మన తయారవుతుంది. ఎక్సైట్మెంట్, ఎప్పుడైతే ఎక్సైట్మెంట్ ఉద్రేకం కలుగుతుందో ఆ ఉద్రేకం అడ్రినలిన్. అడ్రినలిన్ రాగానే మొత్తం మన శరీరంలో రక్తనాళాలన్నీ కూడా వ్యాకోచిస్తాయి. రక్తం ఉరుగ్గా ఉంటుంది. ఉరుగ్గా ఉండేవాడల్లా ఆ ఉడుకుదనం యొక్క ఇది మన రక్తనాళ వ్యాకరించడంకల్లా, ఈ చర్మంలో ఎన్ని వ్యాకరించడంకల్లా, ముఖంలో వ్యాకరించడంకల్లా, చెవుల దగ్గర వ్యాకరించడంకల్లా, అంతా మన ముఖం వేడి వేడిగా అనిపిస్తుంది. ముఖ్యంగా కామోద్రేకం బాగా కలిగినప్పుడు ముఖంలోంచి చెవుల్లోంచి మెడ దగ్గర నుంచి చాలా వేడి వేడిగా అనిపిస్తుంది. ఒక హీట్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? వ్యాసోడైలటేషన్, అంటే రక్తనాళాలు వ్యాకోచించడం. ఈ వ్యాకోచించడం ఎందుకు జరిగింది? అడ్రినలిన్ సెక్రెషన్ వల్ల. అడ్రినలిన్ సెక్రెషన్ ఎందుకు ఎక్కువైంది? మనలో జరిగిన కామపరమైన ఉద్రేకం కలగడం, ఎక్సైట్మెంట్, ఆవేశం దానివల్ల జరిగింది. అంచేత సెక్స్ పరంగా ఎవరైతే ఎక్సైట్ అవుతారో, ఉద్రేకం చెందుతారో, ఆ ఉద్రేకం చెందినప్పుడు అడ్రినలిన్ సెక్రెషన్ వల్ల అలా వస్తుంది. అందుకనే అయిపోయాక ఒక్కోసారి ఆ అడ్రినలిన్ సెక్రెషన్ వ్యాసో డైలటేషన్ వల్లనే రక్తనాళాలు వేగించాలి. చెమటలు కూడా మనకి ఛాతీ మీద చెమట పడుతుంది, చెమట వచ్చేస్తుంది. ఒళ్ళంతా కూడా చెమట, ముఖం మీద కూడా చెమట పడుతుంది. ఇది సెక్స్ ఫ్లష్ అంటారు. సెక్స్ ఫ్లష్ అంటే ఆ ఒక నీరులాగా చెమట పడ్డాన్ని. అది ఇదంతా కూడా వేడి వేడి కనిపించే కారణం సెక్షువల్ ఎక్సైట్మెంట్. దానికి కారణం ఏంటి? అడ్రినలిన్ కారణం.